చంద్రబాబు గారు గప్ప చెప్పదని నీ ఫ్యాన్ కోటేషన్ వాళ్ళలో కూడా ఎక్కువ మంది చంద్రబాబు గారిని కోరుకుంటా ఉన్నారు. అటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. అందుకనే బయటికి రాలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి రోడ్డు షోలతో ప్రజల ముందుకు వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నటువంటి నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని దుర్మార్గాలు చేసినా వెనకడుగు వేయకుండా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మొత్తం నీ కేసులకు భయపడే వాళ్ళు లేరు, నీ పోలీస్ ఆఫీసర్లకు భయపడేటువంటి వాళ్ళు లేరు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చోవడం తప్ప ఈ ఉన్న మిగిలిపోయినటువంటి అధికారం రోజులు రేపు అధికారం పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రోజులు కూడా లేవని జగన్మోహన్ రెడ్డికి ఒకసారి గుర్తు చేస్తూ నీ అరాచక పాలనకు ఇప్పుడైనా స్వస్తి పలుకు. నీ జీవో వన్ హైకోర్టు స్టే ఇచ్చింది, సిక్కులేక సుప్రీం కోర్టుకు వెళ్ళావు, తప్పకుండా నీ చీకటి జీవోని వెనక్కి తీసుకుంటావా? ప్రజా తిరుగుబాటుకి ఈ ప్రభుత్వం బలవుతుందా? రేపు 27వ తేదీ జరగబోయేటువంటి యువగళం పాదయాత్రతో నీ పోలీస్ అధికారులు నీ అధికార బలం ఏమి చేయలేవు. నీ జీవో వెనక్కి తీసుకొని యువగళం పాదయాత్రకు నీకు ఏ విధంగా ఆనాడు చంద్రబాబు గారు సహకరించారు, నువ్వు కూడా చంద్రబాబు గారు రోడ్ షోలకు గాని యువగళం పాదయాత్రకు గాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలకు కాని ఈ రాష్ట్రంలో ఏ ప్రతిపక్షాలు చేపట్టేటువంటి ప్రతి యాత్రకి నువ్వు గనక అడ్డంకులు సృష్టిస్తే నిన్ను చరిత్ర క్షమించదు. 175కి 175 ఈ రాష్ట్రంలో నీకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం కట్టబెట్టబోతా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ ఈరోజు 27వ వర్ధంతి నాటికి చంద్రబాబు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం ఖాయం, జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం ఖాయమని కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన శివ మద్దిపోయిన అదే ఒక యుగ పురుషుడు ప్రజానాయకుడు ఎన్టీఆర్కు ఉన్నటువంటి చరిస్మా ఆనాడు ఈనాడు ఏనాటికి కూడా వారికి సాటి మరొక లేరు అనేటువంటి విధంగా ఒక చరిత్ర సృష్టించినటువంటి యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. ఆ విధంగా ఆయన జీవితం ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటి పోస్టర్ ఈనాడు బయటికి తీశారు. 1943లో బాబాయ్ హోటల్ పాలు పోసేటువంటి ఎన్టీఆర్ చిత్రం ఈరోజు సంచలనంగా ఉంది, బయటకు వచ్చింది, చాలా మందికి తెలియదు, చాలా మందికి తెలియనటువంటి సన్నివేశం ఒక ఫోటోని ఈరోజు తీశారు బయటికి. అదే పాటలో చంద్రబాబు గారు కూడా హెరిటేజ్ ద్వారా పాలు ఈరోజు ఈ రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్రాలే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్టీఆర్ అడుగుజాడలు ఎన్టీఆర్ చేసినటువంటి పనులే ఈనాడు చంద్రబాబు గారు కూడా మరి యాదృచ్ఛికంగా చేస్తున్నారా, ఆయన ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారా అనేటువంటిది ఈనాడు ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆ విధంగా సంక్షేమ పథకాలకి సృష్టికర్త కూడా నందమూరి తారక రామారావు గారు. ఆ విధంగా ఆనాడు తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలే రాబోయేటువంటి తరాలకు కూడా అవే కొత్త పథకాలుగా ఉన్నాయి తప్ప వాటికి మించినటువంటి పథకాలు మరి ఒకటి లేవు. రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించారు, మారుమూల గ్రామాల్లో రాజకీయ చైతన్యం తీసుకురావటం, అదేవిధంగా డాక్టర్లు ఇంజనీర్లు ప్రముఖ పారిశ్రామికవేత్తలు కొత్త వారికి రాజకీయాల్లో అవకాశాలు కల్పించి రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించి ఒక చరిత్ర సృష్టించారు. ఆ విధంగా ఏంటంటే
आये ये निर्णय राष्ट्र प्रजानीकानिके देशानिको आदर्शवंतंगा मांडलिक व्यवस्थ आड़बिड्डकु आस्ति कल्पिंचिना करण मुनिसिपल व्यवस्थनु रद्दु चेसिना ఆ నాడు ఏ నిర్ణయం తీసుకున్నా శాసనసభలో చట్టం చేయకపోయినా ఆయన మాటే ఒక శాసనం ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయమే నమ్మి రాజకీయాల్లోకి రావటం అదే రంగంలో సినీ రంగంలో ఉన్ననాడు కూడా తిరుగులేనటువంటి కళా నాయకుడిగా తిరుగులేనటువంటి ఏ పాత్ర వేసినా ఆయనకు సాటి మరొకరు లేరు అనేటువంటి విధంగా నటించి తెలుగు ప్రేక్షక లోకాన్ని మరి ఉమ్మిళ్ళూరించినటువంటి నాయకుడు కూడా ఎంటిఆర్ ఆ విధంగా రాజకీయాల్లో కూడా 9 నెలల్లో పార్టీ స్థాపించడం అధికారంలోకి తీసుకురావడం తీసుకొచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు మనల్ని పొందటం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే పట్టుకోమన్నటువంటి విధంగా పేదవాడికి న్యాయం జరగాలి అనేటువంటి విధంగా రాజకీయాల్లో ఒక కొత్త నినాదం తోటి ముందుకొచ్చి తెలుగు ప్రజల హృదయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానం